నమస్కారం. మై డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కరోనా అయిన వైరస్ మహమ్మారి గురించే మాటలు. మరి కరోనా వైరస్ మహమ్మారి గురించి మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ శరత్ బాబు గారు, వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడ చూసినా కరోనా వైరస్ ఇదే వినిపిస్తుందండి. మరి ఈ వైరస్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని లక్షణాలు ఏంటి? ఈ కరోనా వైరస్ ఫస్ట్ అనుకున్నది చైనాలోనే ఊహంగని ఒక మార్కెట్, చాలా వింత జంతువులు వాళ్ళకి తినే అలవాట్లు ఉన్నాయి. సో దానివల్ల సో మన రోజు వచ్చే వైరస్ల కన్నా ఓన్లీ గబ్బిలాల్లోని వాటిలోని ఉండే వైరస్లు కూడా మనకు సంక్రమించే ఛాన్స్ ఆ మార్కెట్ ద్వారా వచ్చింది. సో దాని పరిణామం ఏమైందంటే, ఏ వైరస్ అయినా కొత్త వైరస్ వచ్చినప్పుడు అదేంటన్నది తెలుసుకునేసరికి టైం పడుతుంది. ఈ టైంలోనే చాలామంది అదే మార్కెట్లో వెళ్ళి రావడం వల్ల డయాగ్నోస్ అయిన సరికి అప్పటికే చాలామందికి పాకింది. సో చైనా అంటే మన దేశంలాగే చాలా ఇరికిరిగ్గా ఉంటుంది. సో ఎస్పెషల్ అలాంటి మార్కెట్ అయితే ఒకరికి వస్తే ఇంకొక 100 మందికి ఉన్నట్టు లెక్క అన్నమాట. అంటే 1:50 దగ్గర వరకు ఉంటుంది. అంటే ఒక డయాగ్నోస్ అయ్యే కేసు వల్ల దానికి ఇంకా 50 రెట్లు మనుషుల్ని మనం స్క్రీన్ చేయాల్సి ఉన్నది. సో అలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోలేదు. సో ఈరోజుకి ఫిబ్రవరి 3వ తారీఖుకి 17,500 మంది దగ్గర పైచిలకే ఇంకా. సో అంతమందికి రావాల్సి వచ్చింది ఇప్పటివరకు. మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి, అలాగని కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే మీ మాటల ద్వారా తెలుస్తుంది ఇది అంటు జబ్బు అంటారా? అవునండి. దీని లక్షణం ఎలా స్టార్ట్ అవుతుందండి? అన్ని జలుబుల్లాగా వస్తాయండి, జలుబు దగ్గులాగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పేషెంటు లేకపోతే ఎవరైనా వ్యక్తి ఒక 2 రోజుల క్రితం కానీ 14 రోజుల క్రితం కానీ, ఈ 2 నుంచి 14 రోజుల క్రితం కానీ ఎక్కడికైనా వెళ్ళుంటారు. అంటే ఇక్కడ స్వతహాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని కానీ లేదు కాబట్టి ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళలోనే ఇది ఎక్కువ కనిపిస్తుంది. కనిపించింది కూడా ఏమవుతుందంటే, వీళ్ళు మామూలు జలుబు దగ్గులాగా ఉంటుంది, జలుబు దగ్గుతో పాటు ఒక్కొక్కసారి తలనొప్పి అంటారు, లేకపోతే మామూలు అందరిలాగా జలుబులాగా ఉంటుంది. కానీ వీళ్ళు విశేషం ఏంటంటే వాంతులు, మన జలుబుకి అలాగే చూడం, వాంతులు లేకపోతే విరోచనాలు, ఆయాసం, ఇవన్నీ 100 మందిలో 2 నుంచి 5 మధ్యలో ఇలాంటివి కనిపిస్తాయి అన్నమాట. అంటే స్వతహాగా ఒక మనిషి వీక్గా ఉంటే తప్ప ఈ వైరస్ మీలోకి వచ్చి ప్రాణహాని చేసే ఛాన్సే లేదు. జలుబు అధికంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అండి. నేను ఇప్పుడు చెప్తుంటానండి, ఆవిరి పట్టి వేడినీళ్ళు తాగి ఏం తిన్నా వెచ్చగా తినమని. సో మనం మన ఆహారపు అలవాట్లు, మనం మన పద్ధతులు అండ్ అదృష్టం ఏంటంటే మనది చలిదేశం కాదు. సో ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరు పాస్ అవ్వాలంటే ఒకటి టెంపరేచర్ అయినా కొంచెం చల్లగా ఉండాలి, ఇంకొకటి ఆహారపు అలవాట్లు. చాలామంది వాట్సాప్లో చూసుంటారు గబ్బిలాలు తినడం, అవన్నీ నిజాలే, వాళ్ళ అలవాట్లు అవి. సో మనం కంగారు పడాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఒకరికి సంక్రమించిన తర్వాత గబ్బిల నుంచి లేకపోతే ఇంకొక జంతువు నుంచి ఒకరికి సంక్రమించిన తర్వాత మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వడం సహజం. సో ఆ ట్రాన్స్మిషన్లోని ఎస్పెషల్లీ వీక్గా ఉన్న వాళ్ళు, సింపుల్ మనం జలుబుకి ఏ జాగ్రత్తలు తీసుకుంటామో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికైనా స్వతహాగా జలుబు కానీ దగ్గు కానీ అనిపిస్తే కనుక, మన చిన్నప్పుడు స్కూల్లో చెప్తుంటారు మాస్క్, ముఖానికి అడ్డంగా ఖర్చీఫ్ పెట్టుకోండి, జనాలు అంటే ఒంట్లో పోకపోతే జనాల్లో తిరగండి, ఆ సింపుల్ అలాంటి చిన్న చిన్న చిట్కాలు. ఎప్పుడేమైనా తుమ్మిన తర్వాత చేయి కడుక్కోండి. చాలామంది అనుకుంటారు చేయి కడుక్కుందామంటే హ్యాండ్ వాషే కావాలి అని, అవసరం లేదండి, చిన్న సబ్బుతోటి కడుక్కోవచ్చు చేయ. సో జాగ్రత్త పడాలి. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే చాలామందికి ఈ మాస్క్ వాడాలా ఈ మాస్క్ వాడాలా అంటే, ఆ గైడ్లైన్స్లోని మాస్క్ అని అన్నారు కానీ
ఈ స్పెసిఫిక్ మాస్కే వాడాలని ఏం రూల్ లేదండి. బెస్ట్ ఏంటంటే వాళ్ళకి దూరంగా ఉండడం. ఒకవేళ మీకే జలుబు వచ్చి ఉంటే మిగిలిన వాళ్ళకి సంక్రమించకుండా మీరు జాగ్రత్త తీసుకోవడం. ఏంటంటే మీకు జలుబు వచ్చి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ చాలామంది ట్రావెల్ చేస్తుంటారు అనవసరంగా. ట్రావెల్ని ఎంత ఆపుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఏసీ బస్సుల్లో కానీ లేకపోతే ఫ్లైట్లో కానీ, అన్లెస్ ఇట్ ఇస్ వెరీ నెసెసరీ, చాలా అవసరమైతే తప్ప. ఇలాంటి పాండమిక్స్, లేకపోతే ఇంకా పాండమిక్ కాదు ఇది ఎపిడమిక్కే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఇప్పుడు జలుబు అనేది సాధారణంగా చాలామందికి వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఈ టైంలో మనం అది కరోనా కాదా అని ఎలా తెలుసుకోవచ్చండి? జలుబు అన్నది మన ఆంధ్రప్రదేశ్లో అది నార్మల్లే. అది ఎస్పెషల్లీ ఇలాంటి సీ కోస్ట్ ఉన్న వాళ్ళకి జలుబు దగ్గులు రావడం సహజమే. ఇదే కరోనా వైరసా కాదా అన్న కంగారు లేకపోతే భయం నిజమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటేనండి, దీనికి సెపరేట్ టెస్టింగ్ కిట్ ఇప్పటిదాకా అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ మధుమోహన్ అని నిమ్స్లో ఉన్నారు, ఆయన టెస్టింగ్ కిట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా రెడీ చేసి ఉంచారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా క్లినిషియన్స్ వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉండాలి కావాలి అని అనుకుంటే కనుక డాక్టర్ మధుమోహన్ గారిని కన్సల్ట్ చేసి, నిమ్స్లో ఉంటారు ఆయన స్టెమ్ సెల్ డిపార్ట్మెంట్లో. సో ఈయన వన్ ఆఫ్ ద పైనీర్స్ మాట ఈ కరోనా వైరస్ గురించి. డాక్టర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వగలిగినంత మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన. సో మనం ఏంటంటే ఇప్పటిదాకా టెస్టింగ్ కిట్ అంటూ ఏం లేదండి. రోగ లక్షణాలు డాక్టర్కున్న ఎక్స్పీరియన్స్ బట్టి అది తెలుస్తుంది, అలాగని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈ వైరస్ ఎక్కువ ఏ వయసులో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది అది ఎలా తెలుసుకోవచ్చు? ఇది ఏ వైరస్, ఈ ఇన్ఫెక్షన్ వైరస్ అని కాదండి, ఏ ఇన్ఫెక్షన్ అయినా స్వతహాగా వీక్గా ఉన్న ఏజ్ గ్రూప్స్, అంటే మరీ చంటిపిల్లలు కానీ మరీ పెద్దోళ్ళు కానీ. చంటిపిల్లలు ఎలాగో తిరగరు కాబట్టి పెద్దోళ్ళు, దాంతోపాటు ఇంకొక ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే, ఆ ఇన్ఫెక్షన్తో పాటు స్వతహాగా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అందులోకి మళ్ళీ చెప్తున్నా, ఇది వంద మందికి ఇన్ఫెక్ట్ చేస్తే, కరోనా వైరస్ 100 మందికి ఇన్ఫెక్ట్ చేస్తే 2 నుంచి 5 చాలా చాలా కష్టమైన డిసీజ్గా మారుతుంది. మిగిలిన 95 మంది సేఫ్గా ఉన్నట్టే. ఇది సార్స్లోని వాటిలోని తో చాలా భిన్నం. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లుయెన్జా అని అంటారు, మన దేశంలో అంత ఎక్కువ ప్రాబ్లం లేదు. దానికి 1% అయితే ఇది 2-3% అంతే, అండ్ హార్డ్లీ 5% మోర్టాలిటీ. సో మనం స్వతహాగా ఏదైతే నేర్చుకున్నాం ఇన్ని సంవత్సరాలుగా, లేకపోతే మన ఆహారపు అలవాట్లు కానీ మన జీవన విధానం కానీ అది చాలండి, అది ఆ జాగ్రత్తలు చాలు. కరోనా వైరస్ ద్వారా జలుబైనా ఇతర లక్షణాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అవునండి, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, తల బరువు ఎక్కడం, ఇది సైనసైటిస్లో కూడా ఉంటుంది. కానీ విరోచనాలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ జలుబైనా ముక్కు వరకే ఉంటుంది, మహా అయితే ఊపిరితిత్తులు గొంతు వరకు ఉంటుంది. ఇది పొట్ట అండ్ విరోచనాలు అయ్యేంత ఇబ్బంది పెడుతుందండి. సో అంతవరకు ఆగకుండా ఫస్టే డాక్టర్ని సంప్రదించడం మంచిది. చైనాలో కనిపించాక ఈ వ్యాధి లక్షణాలు చాలామంది చనిపోయారు అంటున్నారు, అందులో ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకేమైనా ట్రీట్మెంట్ కనిపెట్టారా లేదా? అది రోజు నెంబర్ మారుతున్నదమ్మా, ఇంతమంది చనిపోయారు ఇంతమంది ఉన్నారని అనడం కన్నా, ఇండియాలో ఇప్పటిదాకా సెకండ్ కేసు ఒకటే కన్ఫర్మ్ అయింది. సో ఈ ఇద్దరికి పేషెంట్స్ని 2 నుంచి 14 రోజులు ఐసోలేషన్ అంటారన్నమాట. సో ఆ సెపరేట్ గదిలో ఉంచుతారు, ఈ 14 రోజులు వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తారు, వీలైతే ఏమైనా బ్లడ్ టెస్ట్లు అవి కూడా చేస్తుంటారు. ఈ 14 రోజులు క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత 98% మందిని ఇంటికి పంపించేస్తున్నారు, ఎక్కడ కాదు ఇక్కడ కాదు, కెనడా చైనా ఎక్కడైనా అని. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్న ఇద్దరైనా కానీ వాళ్ళు క్వారంటైన్లో ఉంటారు. ఇప్పుడు చైనా నుంచి ఫ్లైట్ వచ్చింది ఇండియాకి, వాళ్ళు కూడా 14-15 రోజులు క్వారంటైన్లో ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడ ఫ్లైట్లో జనాలు వచ్చేసారు, మనం ఏం కంగారు పడవలసిన అవసరమేం లేదు. అవును, ఇది జనవరి నుంచి ఇబ్బంది పెడుతున్నది ఇదంతా. సో మనం అవసరమైతే తప్ప ట్రావెల్ చేయకపోవడం, చిన్న చిన్న
తుమ్మిన తర్వాత చేతులు కడుక్కోవడం, లేకపోతే ఎవరి దగ్గర తుమ్ముతున్నారంటే మనం మాస్క్ లాగా లేకపోతే ముక్కు అడ్డంగా పెట్టుకోవడం. సో ఎస్పెషల్లీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళు ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రికాషన్స్ ఉంటాయండి, మాస్క్, ఐ గాగిల్స్ అని. సో ఆ గాగిల్స్ అవి పెట్టుకొని చేస్తారు. ఇది మామూలుగా డాక్టర్లు చేసే పని. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకమా కాదా, అయితే ఎలా ఎదుర్కోవచ్చు? మళ్ళీ చెప్తున్నానండి, ప్రాణాంతకం అంటే అది ఓన్లీ 2-5% అండి, అంటే ఇన్ఫ్లుయెన్జా కన్నా కొంచెం ఎక్కువ, ఈ సార్స్ కన్నా అట్లీస్ట్ 5 రెట్లు తక్కువ మాట. మరి మన స్వైన్ ఫ్లూ అవన్నీ వచ్చినప్పుడు 100లో 30 మంది చనిపోతారు, అది ఇక్కడ ఓన్లీ 2-5. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఇంకొక దీర్ఘకాలిక రుగ్మత ఏదో ఉంటుంది అన్నమాట, షుగర్ అనో లేకపోతే ఇంకొకటి ఇంకోటి అని ఉంటుంది. సో ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, COPD అని ఉంటాయి. సో ఆ వాటితో కలిసి ఈ కరోనా వైరస్ ప్రాణాంతకం అవుతుంది తప్ప దానంతరం అది చేసింది అయితే మాత్రం ఇంకా డాక్యుమెంటేషన్ అవ్వలా. డాక్టర్గా మీరు దీని మీద ఇచ్చే సందేశం ఏంటండి? భయపడాల్సిన పని ఏం లేదండి, జాగ్రత్త పడాల్సిందే. సో అన్లెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లైక్ వెళ్ళాలి అని అంటే తప్ప ట్రావెల్ చేయడం అనవసరం. ఇంకోటి ఏంటంటే ఇంట్లోనే ఎవరైనా జలుబు దగ్గుతో బాధపడితే వాళ్ళకి మరీ ఐసోలేషన్ అవసరం లేదు, కానీ వాళ్ళని ఒక గంట కనిపెడతాం, ఇది చిన్న సింపుల్ జలుబే, కంగారు అవసరం లేదు అని అనడం కన్నా ఒకసారి డాక్టర్కి చూపించడం ఎప్పుడైనా మంచిది. అండ్ క్లినిషియన్స్కి ఏం చెప్తానంటే, డాక్టర్ మధుమోహన్ గారు నిమ్స్లో ఉంటారు, సో నిజంగా ఇది కిట్స్ మీ పేషెంట్స్ ఎవరో బాగాలేదు, కిట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక యూ కెన్ యాజ్ వెల్ అప్రోచ్ నిమ్స్, వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఇంకా తెలుసుకోవచ్చు మీరు. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి వస్తుందని చాలామంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అలాగే మన బుర్ర కేసులో కూడా గబ్బిలాలు ఉంటాయి, చాలామంది సందర్శకులు చూడడానికి వెళ్తూ ఉంటారు, మరి వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది చైనాలో ఒక పార్ట్లో కొన్ని గబ్బిలాలకు వచ్చిన జబ్బు వల్ల అది తిన్నే
అది పచ్చిగా తినో లేకపోతే దాని చుట్టుపక్కల కోసినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. సో అది ప్రతి గబ్బిలానికి ఆపాదించడానికి వీలు లేదు. అలాగని మనం వెళ్ళిన ప్రతి చోట ఆ డిసీజ్ ఉన్న అవును జాగ్రత్త పడాలి, కానీ భయపడాల్సిన పనేమీ లేదండి. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఆ ట్రావెల్ కూడా ఇప్పుడు గబ్బిలాలు ఉంటే మనకి ఇక్కడ వేరే వైరస్లు ఉంటాయి, కానీ మనం అంత దగ్గరికి వెళ్ళి లేకపోతే దాంతో ఆడుకొని అంత చనువైతే మేము ఎప్పుడు తీసుకోము. సో మనం భయపడాల్సిన పని ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ గబ్బిలాలు పాములు వాటిని చూస్తేనే వస్తుందా, లేకపోతే చైనా వాళ్ళు తిన్నారు అందుకే వచ్చింది అంటారు, మన వాళ్ళు తినే సాహసం చేయకపోయినా అక్కడ చనిపోయి ఉండొచ్చు, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? మనం ఇది ఇప్పుడు మాట్లాడుకుంటుంది వైరస్ గురించి అండి. వైరస్ ఏంటంటే అది బతికుందా లేదా అన్నది నిజం చెప్పాలంటే అన్లెస్ ఒక బాడీ ఫ్లూయిడ్ అంటే ఒక కొంచెం రక్తం చుక్క కానీ లేకపోతే ఉమ్ము ఒక స్పిరియుల్ కానీ ఒక చిన్న ఉమ్ము తడి కానీ ఉంటే తప్ప అది బతుకున్నట్టు ఉండదు. లేకపోతే అది ఆల్మోస్ట్ గాజులా తయారయ్యి మరీ కొంచెం ఎండ కానీ వేడి కానీ తగిలితే ముక్కలు అయిపోతుంది అన్నమాట. సో మనం అలాంటి పరిస్థితి అంటే చూడండి, ఒక గబ్బిలం లేకపోతే ఊపిరి లేకపోతే మనం దాని రక్తం మన మీద పడేంత దగ్గరగా అయితే మనం ఎప్పుడూ ఉండం. అండ్ పాములు లేకపోతే కొన్ని వేరే జంతువులు ఉన్నాయన్నమాట, ఆ జంతువులకి మనం దగ్గరికి వెళ్ళం సరికదా, దాన్ని అసలు చూస్తేనే భయపడతాం మనం. అండ్ మనం వంట దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మనం వండినప్పుడు వాటిని. సో పచ్చిగా తినే అలవాట్లు కానీ లేకపోతే అలాంటి పని మనకైతే అలవాటు లేదు. సో మనలో రావడానికి ఓన్లీ ఒక కారణం ఏంటంటే ఏదైనా ఉంటే ఎవరైనా చైనా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఆ వ్యాధి సంక్రమించి ఇక్కడికి వచ్చి ఇక్కడ దగ్గి తుమ్మి ఆయాసపడి లేకపోతే ఇంకొక విధంగా రావాలి తప్ప బుర్రకెళ్తే రాదండి. అంతే కదండి, ఆ పుకారు రావడం వల్ల ఇక్కడ గబ్బిలాలు పాములే కాదు జస్ట్ చికెన్ మటన్ తినే వాళ్ళు కూడా తిన్నందుకు భయపడుతున్నారు. ఇది ఎంతవరకు? ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయండి. దీంట్లోని లైవ్ ఎనిమల్ మార్కెట్ లైక్ ఏదైనా లైవ్గా ఉండి దాన్ని చంపి తింటున్న ప్లేస్లు అయితే వద్దంటున్నారండి. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది కొత్త వైరస్ కాబట్టి దీని లక్షణాలు క్లియర్గా తెలుసుకునేలోగా చాలామందికి సంక్రమించే అవకాశం ఉంది. సో జాగ్రత్త పడటమే ఎప్పుడైనా ముఖ్యం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ లేకపోతే వేరే కంట్రీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే బతుకున్న జంతువుల్ని చంపే చోటునైతే ఉండద్దు అంటున్నారు. సో మాంసం తినొచ్చు, కానీ మాంసం చంపే చోట దగ్గరుండి చూడాల్సినంత అవసరం అయితే లేదు, అక్కడ వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు స్కూల్స్లో చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినా జ్వరం వచ్చినా అంటే ఫీవర్ వస్తే ఒక లీవ్ ఇస్తున్నారు, అదే జలుబు ఇలాంటివి అనేసరికి లీవ్ ఏమి ఇవ్వరు, మీరు ఎలాగైనా స్కూల్కి రావాలి అని టీచర్స్ చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ వైరస్ సోకిన టైంలోనే పేరెంట్స్ భయపడుతూ ఉంటున్నారు పంపించాలా వద్దా అని, స్కూల్ టీచర్స్ ఏం చెప్పాలంటారు? మామూలు జలుబు దగ్గు ఎలాగైతే ఒకరి నుంచి ఒకరికి వచ్చి ఇబ్బంది పెడతాయో టీచర్ రోల్ ఏంటంటే చేతులు కడుక్కోవడం, కర్చీఫ్ స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి కర్చీఫ్తో పాటు పంపించడం, లేకపోతే మరీ ఇబ్బంది ఆయాసం లేకపోతే చాలా హై ఫీవర్ ఉన్నదనుకోండి రావద్దని చెప్పడం. ఇది ఈ వైరస్ అని కాదండి, ఏ చిన్న జలుబు దగ్గు అయినా న్యూమోనియాలోకి మారకుండా ఉండడానికి జాగ్రత్తలు టీచర్ నుంచి మొదలవుతాయన్నమాట. అంటే పేరెంట్ ఎలాగో ఉంటుంది, కాకపోతే ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే చాలామందికి పిల్లడు స్కూల్ మిస్ అయిపోతాడని, కాకపోతే ఏంటంటే టీచర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆ అబ్బాయి వల్ల ఇంకో నలుగురికి ఆ జలుబు దగ్గు వస్తుందని. ఈ కరోనా వైరస్ కాదండి, కరోనా వైరస్ ఏంటంటే ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా ఎవరూ కరోనా వైరస్ బారిన పడలేదు, కానీ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ అయినా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ చేయకుండా టీచర్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ అదే ఎక్కువ అంటే ఒకే రూమ్లోనే 40 మంది 50 మంది స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి పాకుండా ఉండేటట్టు చూసే బాధ్యత డాక్టర్ కన్నా టీచర్కి ఎక్కువ ఉన్నది. రానున్న రోజుల్లో ఈ వైరస్ ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉందంటారా? దీనికన్నా ముందు మనం ఇంతకుముందు
వేరే వైరస్ ఒకటి వచ్చింది, సో ఆఫ్రికాలో వచ్చింది, అది కూడా బ్యాట్స్ నుంచి వచ్చిందని అన్నారు, జికా వైరస్. సో ఆ వైరస్ కూడా సెల్ఫ్ లిమిటింగ్ అంట. వైరల్ అనగానే దానికంటూ ఒక నిర్దిష్టమైన టైం ఉంటుందండి, దాని తర్వాత ఆగిపోతుంది అనమాట. అన్లెస్ దానంతటా అది రోజు రోజు మార్పు చెంది జన అంటే, చూడండి మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది హ్యూమన్ వైరస్ కాదు. అంటే మనకు డైరెక్ట్గా జనాలకు వచ్చి సంవత్సరాల తరబడి ఉన్న వైరస్ అయితే కాదు, ఏదో ఒక పొరపాటులోని జీవన స్రవంతిలోకి వచ్చింది. సో అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించి సంవత్సరాల తరబడి అయితే ఉండదండి, మోస్ట్లీ వింటర్ మంత్స్ అయిపోయిన తర్వాత అది దానంతర అదే ఆగిపోతుంది, ప్రొవైడెడ్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటే. ఇప్పుడు చూడండి, ఊహాన్ ఏం చేశారంటే మొత్తం ఆ మొత్తం సిటీ అంతా బ్లాక్ చేసేసారు. సో ఐసోలేషన్ ఈజ్ బెస్ట్ మెథడ్. ఆ 15 రోజులు దాటితే, అంటే 3 నుంచి 15 అంటున్నారు యుఎస్ వాళ్ళు, సో ఎఫ్డిఏ యుఎస్ ఎఫ్డిఏ 3 to 15 డేస్ అంటున్నారు. సో ఆ 15 రోజులు దాటితే వైరస్ ఆటోమేటిక్గా చనిపోతుందండి. సంవత్సరాల తరబడి అంటే ఈ చలికాలం తర్వాత ఇంకో చలికాలం అలాగ వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఈ వైరస్కి లేదు. ఇప్పుడు చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, చైనాకి కూడా చాలామంది మన ఇండియా నుంచి వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ట్రావెలింగ్ ఆపేశారు, మరి రానున్న రోజుల్లో వెళ్ళి రావచ్చా రాకూడదా? ఇది గైడ్ లైన్స్ అన్నీ స్ట్రిక్ట్ అండి. ఈరోజు నేను చెప్పేదో లేకపోతే మనం మాట్లాడుకునేదే కాదు, ఈ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్, WHO ప్రోటోకాల్స్ అవి నిర్దిష్టంగా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ వద్దంటున్నారు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు అందరికీ తెలుస్తుంది, మనకి తెలియాల్సిన అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి మార్కెట్స్లోకి మన తెలుగు వాళ్ళు లేకపోతే మన వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం మాస్క్ పెట్టుకున్నా, లేకపోతే అక్కడికి వెళ్ళి తినేది ఏమి లేదు కాబట్టి అలాంటి మార్కెట్స్ చూడడానికి కూడా వెళ్లకుండా ఉంటేనే మంచిది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ మాటల ద్వారా? జలుబు వస్తే ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో అదే జాగ్రత్తలు తీసుకోండి. అదే జలుబు
తలనొప్పి లేకపోతే వాంతులు విరోచనాలు పొట్టనొప్పి అంతవరకు వస్తాయి. ఇది జలుబు కాదని మీకు అనిపిస్తే అనిపించడమే కాదు ఇది జలుబు లక్షణాలతో పాటు ఇంకా ఏదో జరుగుతున్నది నాకు చిన్నప్పటి నుంచి ఇలా జరగలేదు లేకపోతే నేను ఎప్పుడు ఈ జలుబు ఇలా చూడలేదు అన్న థాట్ 1000లో ఒక్కసారి థాట్ వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మంచిది. సో ఇదేమి కాదు అంటే అది ఏమి కాకపోతేనే మంచిదండి. కాకపోతే మనకు తెలియదు ఈ వైరస్ గురించి పూర్తిగా WHOకే అర్థం అవ్వట్లా. సో అలాంటి సమయంలో మనం జాగ్రత్త తీసుకుంటేనే మన అంటే ఎవరి మట్టుకు వాళ్ళు జాగ్రత్త తీసుకుంటేనే బెస్ట్ మెథడ్. ఎవరో గవర్నమెంట్ చేస్తుంది లేకపోతే WHO వచ్చి చేస్తుంది డాక్టర్ వచ్చి చేస్తారు అనుకుండా మీ సింపుల్ విషయాలు ఆవిరి పట్టాలి లేకపోతే చేతులు కడుక్కోవాలి మనం ఇంకొకరి మొహం మీద తగ్గకూడదు జలుబు దగ్గున్నప్పుడు బస్సులో నాటిలో కొంచెం అవసరం అయితే తప్ప ట్రావెల్ చేయకూడదు మన బట్టి కాదండి ఎదురోళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి దూరంగా ఉండడమే మనకు మంచిది. డాక్టర్ శరత్ బాబు గారు తమ విలువైన కాలాన్ని మన కోసం వెచ్చించి కరోనా వైరస్ గురించి ఎన్నో తెలియని విషయాలు మనకు తెలియజేశారు. అందుకు గాను మై టీవీ ప్రేక్షకుల తరపు నుంచి నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు.